హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ ఎస్ఆర్ను ఈఎస్ఆర్గా మార్చుకున్నట్టులో ఈరోజు అనగా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన వచ్చినటువంటి చిన్న మార్పుని చూద్దాం ఆ మార్పు పార్ట్ ఎయిట్ లీవ్ లెజర్లో రావడం జరిగింది ఆ మార్పు ఏమిటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా ఎంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ వెంటనే వచ్చే బెల్ సింబల్పై ఆ వెంటనే వచ్చే ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం పార్ట్ ఎయిట్ లీవ్ వచ్చినటువంటి కొత్త మార్పు గురించి తెలుసుకుందాం మనకు లీవ్ లెజ్జర్లో ఇయల్లో సమయ కేంద్రాలు ఫర్ టీచర్సు అడిషనల్ లీవ్ ఫర్ పోలీసు చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్ హెచ్పిఎల్ ఇవే భాగాలు ఉన్నాయి ఇందులో మార్పు ఏమీ లేదు అయితే మనకి ఈఎల్ కానీ సమై కేంద్రాలు లీవ్ ఫర్ టీచర్స్ కానీ అడిషనల్ లీవ్ ఫర్ పోలీస్ కానీ చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్లకు ఏ విధమైనటువంటి మార్పులు మనకే రాలేదు అయితే ఇక్కడ చివరి ఉన్నటువంటి హెచ్పిఎల్లో మనకి ఒక చిన్న మార్పు అయితే రావడం జరిగింది ఇక్కడ లెంత్ ఆఫ్ సర్వీస్లో ఫ్రమ్ డేట్ నుంచి టూ డేట్ వరకు సర్వీసు మనకిక్కడ ఇచ్చేయవలసి ఉంది తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్స్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ లీవ్స్ అండ్ ఆన్ అండ్ ఇన్ డేస్లో మనకి ఇక్కడ ఇవ్వాలి తర్వాత లీవ్స్ క్రెడిట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంది తర్వాత ఇక్కడ లీవ్స్ అండ్ ప్రైవేట్ అఫేర్సు కాంపిటేటెడ్ లీవ్ లీవ్ నాట్ డ్యూ తర్వాత టోటల్ ఆఫ్ పేలి టేకెన్ అంటే ఆరు ఎనిమిది తొమ్మిది మూడు కలిపి ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ బ్యాలెన్స్ రిమార్క్స్ ఏమైనా అయితే మనకి ఇక్కడ వేసుకోవాల్సి ఉంది అయితే ఇక్కడ మనకి ఇక్కడ మార్పులో ఇక్కడ యథాతథంగానే ఉంది అయితే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ముందు వర్షన్లో అయితే ఒకే సంవత్సరంలో రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ మనం ఈ లీవ్స్ ఏంటి లీవ్ ప్రైవేట్ ప్రైవేటర్స్ కానీ ఈ కంప్టేటెడ్ లీవ్ కానీ లేదా లీవ్ నాట్ జీవ్ కానీ ఒకే సంవత్సరంలో రెండు అంతకంటే ఎక్కువ సార్లు కొంతమంది ఉపయోగించుకుంటారు ఆ విధంగా ఉపయోగించుకున్న వారికి అక్కడ యాడ్రో బటన్ అనేటువంటిది లేదు ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ ప్రకారంగా ఒకే సంవత్సరంలో రెండు కంటే ఒకటి కంటే ఒక రెండు కానీ మూడు నాలుగు ఆ విధంగా మనకి ఎవరైనా ఈ లీవ్స్ వాడుకున్నట్లయితే ఇక్కడ యాడ్రో ఇచ్చుకొని మనం అది యాడ్ చేసుకునే అవకాశం ఉంది ఇంతకుముందు వచ్చిన సాఫ్ట్వేర్లు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు ఇక్కడ మనకి యాడ్రో ఉండాలి యాడ్రో ఉండాలని అయితే ఈరోజు సెప్టెంబరు పద్నాలుగవ తేదీన మెయింటెనెన్స్ నిమిత్తం ఆఫ్ చేసి మధ్యాహ్నానికి మనకి ఇక్కడ ఈ కొత్త అప్డేట్తో ఈ లీవ్ లెజర్ అయితే మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది ఈ లీవ్ లెడ్జర్లో మనం ఏ విధంగా ఎంట్రీ వేయాలో చూసినట్లయితే ఇక్కడ మనకి లె లెంత్ ఆఫ్ సర్వీస్ ఇవ్వడం జరిగింది మన ఎస్ఆర్లో మన సర్వీస్ అంతా ఒకే ఎంట్రీగా అంటే ఒక పది సంవత్సరాల సర్వీసు ఒకే ఎంట్రీగా ఉన్నట్లయితే ఇక్కడ మనకి జాయినింగ్ డేట్ ఇచ్చేసుకొని కంప్లీటెడ్ ఇయర్స్ ఇక్కడ అడిగారు నంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మనకి ఇచ్చేసుకోవచ్చు అలా కాకుండా మనకి వన్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు అయినటువంటి సర్వీస్ ప్రకారంగా మన ఎస్ఆర్లో ఉన్నట్టయితే మనకి జాయినింగ్ డేట్ నుంచి మనం వన్ ఇయర్ కంప్లీట్ అయిన డేటు ఇక్కడ ఇరవై తొమ్మిది ఆరు నైన్టీన్ నైంటీ ఫైవ్లో జాయిన్ అయితే వన్ ఇయర్ కంప్లీటెడ్ డేటు ఇరవై ఎనిమిది ఆరు నైన్టీన్ నైంటీ సిక్స్ అవుతుంది కాబట్టి ఇలా వేసుకొని నంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్లో వన్ వేసుకున్నాం తర్వాత లీవ్స్ అండ్ ఇన్ డేస్ అంటే మనకి ఇయర్లీ ట్వంటీ వస్తాయి కాబట్టి ట్వంటీ వేసుకున్నాం ఇక్కడ టోటల్ కూడా ట్వంటీ వేసుకున్నాం ఈ విధంగా మనకి మన ఎస్ఆర్లో ఉన్నటువంటి విధంగా అంటే మనకి లెంత్ ఆఫ్ సర్వీస్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ విధమైన నోటు లేదు కాబట్టి మనం సర్వీస్ టెన్ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఎంత అయితే అంత సర్వీస్ అంతా ఒకసారి వేసుకొని వేసుకోవచ్చు లేదా మనకి వన్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీటెడ్ ఇయర్స్ కల్లా మనం వేసుకొని ఈ డిడక్షన్స్ ఏమంటే ఏమైనా ఉంటే తీసుకుంటూ మనం ఆ విధంగా మనం వేసుకోవచ్చు ఇప్పుడు మనకే ఈ విధంగా వన్ ఇయర్ వన్ ఇయర్ వేసుకుంటూ వచ్చి ఇక్కడ ఫైవ్లో మనకిది లెవెన్ ప్లస్ ఫోర్ ఇక్కడ లెవెన్ ప్లస్ ఫోర్ అంటే ఫోర్ అంటే ఇది ఏది ఇది మనకి లీవ్స్ ఎన్ లీవ్స్ ఇక్కడ వచ్చింది ఇక్కడ లెవెన్ ఏది లెవెన్ ఏదంటే మనకి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఫైవ్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాలెన్స్ మనకి దీనికి కలిపి ఇక్కడ ఫైవ్లో వేసుకోవాలి ఇక్కడ ఒక ఎంట్రీ చూద్దాం ఇరవై తొమ్మిది ఆరు నైంటీ ఫైవ్ ఇరవై ఎనిమిది ఆరు నైంటీ సిక్స్ వన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ చేసాము ట్వంటీ ట్వంటీ చేసుకున్న తర్వాత ఈ చివరినే మనం ఏ విధమైన లీవ్స్ వాడుకోలేదు కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లీవ్ టేకన్ కానీ ఆరు ఎనిమిది తొమ్మిది అంటే ప్రైవేట్ అఫేర్స్లో వాడుకున్నా కంప్లీట్స్ చేసుకున్నా లీవ్ నెడ్ డ్యూ మూడు కలిపి ఇక్కడ వేసుకోవాలి ఇది నెంబర్ టెన్లోని ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ ఏమైనా వాడుకుంటే అందులో తీసేస్తాము అంటే ఫైవ్ నుంచి లెవెన్ అంటే ఫైవ్ మైనస్ టెన్ మనం వాడుకోలేదు కాబట్టి యాస్టీజ్గా మనకి ఇక్కడ ట్వంటీ చేసుకున్నాము తర్వాత ఇక్కడ రిమార్క్స్లో మనకి ఏమైనా రిమార్క్స్ ఉంటే రాసుకోండి లేదా పెట్టేసుకున్నాం ఇక రెండో ఎంట్రీ వచ్చిన తర్వాత రెండో ఎంట్రీ వచ్చేసరికి ఇక్కడ ఇరవై ఎనిమిది కాబట్టి ఇరవై తొమ్మిది ఆరు నైంటీ సిక్స్ తర్వాత ఇరవై ఎనిమిది ఆరు తొంభై ఏడు ఒకటి రెండు అంటే ఇక్కడ ట్వంటీ ట్వంటీ వస్తాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ వన్ ఇయర్కే వస్తున్నాం కాబట్టి ట్వంటీ కాబట్టి ట్వంటీ చేసుకుంటాం ఇక్కడ ఇక్కడ మనకి ఫార్టీ ఏ ఫార్టీ ఇక్కడ ఫోర్ ఫోర్లో ఈ ట్వంటీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ ఈ ట్వంటీ ఈ ట్వంటీ కలిపితే మనకి ఇక్కడ ఫార్టీ ఇక్కడ ఫార్టీ వేసుకుంటాం అదేవిధంగా ఈ కిందకి ఇంక ఈ విధంగా మనకి వేసుకుంటూ మన ఎస్ఆర్లో ఉన్నటువంటి ఎంట్రీస్ ఆధారంగా అది వన్ ఇయర్కి ఉందా లేదా టూ ఇయర్స్కి వేసారో ఫైవ్ ఇయర్స్కి వేసారో లేదా సర్వీస్ అంతా వేసారో ఆ విధంగా మాత్రం వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆఫ్ ఎలివ్ కానీ ఏదైనా లీవ్ వాడితే ఏ విధంగా ఇంటర్వ్యూ వేయాలి చూద్దాం ఇక్కడ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పది వరకు మనం వేసేయడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పది ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పదకొండు మనకి వన్ ఇయర్ కంప్లీటెడ్ కాబట్టి ఒకటి వేసుకుంటాం మనకి ట్వంటీ క్రెడిటెడ్ రెండు వందల ఎనభై రెండు బ్యాలెన్స్ ఈ రెండు వందల ఎనభై రెండు కాదు మనం ఎక్కడ ఉన్నటువంటిది ఈ రెండు వందల ఎక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ దీనికి రెండు వందల ఎనభై రెండు ఉంది కాబట్టి రెండు వందల ఎనభై రెండుకి మనం ఎటువంటి కలిపితే మూడు వందల రెండు త్రీ నా టూ అయితే ఈ ఇయర్లో మనకి ప్రైవేట్ అఫైర్స్ మీద కానీ మన మెడికల్ గవర్నస్ మీద కానీ ఇక్కడ మనకి హాఫ్ ఫైవ్ లీవ్స్ కానీ లేదా లీవ్ నర్ కానీ వాడుకున్నప్పుడు ఏ విధంగా ఇంటర్వ్యూ వేయలే చూద్దాం ఇక్కడ మనకి హాఫ్ ఫైవ్ లీవ్ కాంపిటేటే కాంపిటేటివ్ లీవ్ ఇక్కడ వాడుకోవడం జరిగింది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వేసుకోవాలో ఇక్కడ పదిహేను ఎనిమిది రెండు వేల పన్నెండు నుంచి అంటే ఇక్కడ మనకి ఎస్ఆర్లో ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారంగా వేస్తున్నాను నేను ఇక్కడ మీ ఎస్ఆర్లో ఏ ఆర్డర్ ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చు ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల పన్నెండు దీనికి మనకి టెన్ డేస్ వచ్చింది టెన్ డేస్కి మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఫ్రమ్ డేట్ నుంచి టూ డేట్ వేసుకున్నాం నెంబర్ ఆఫ్ డేస్ వేసి వేసాం ఇక్కడ మనకి కమిటేటెడ్ లీవ్ కన్వర్టెడ్ ఇంటూ హాఫ్ ఏ లీవ్ ట్వైస్ ఆఫ్ కాలం సెవెన్ ఈ ఏడుకి డబల్ వేసుకోవాలి ఎందుకంటే మనం కమిటేట్ చేసుకున్నప్పుడు మనం వాడుకున్న లీవ్స్కి డబల్ కట్ చేస్తారు కాబట్టి పదికి ఇరవై వేసుకుంటాం పదికి ఇరవై వేసుకొని ఇక్కడ మనకి మూడు వందల రెండు మూడు వందల రెండులోంచి ఈ పది తీసేసి అంటే ఇక్కడ పది ఇక్కడ ఇరవై వేసుకొని మూడు వందల రెండులోంచి తీసేసి ఇక్కడ నీళ్ళని రాసి సేవ్ చేసేస్తాం అది ఇంతకు ముందు వెర్షన్లో ఉన్నది ఇప్పుడు ఒకే ఇయర్లో రెండు సార్లు తీసుకున్నాం రెండు సార్లు తీసుకున్నప్పుడు ఇక్కడ యాడ్రో యాడ్రో ఇచ్చాడు ఇంతకు ముందు వెర్షన్లో అయితే మనకి ఇక్కడ యాడ్రో అనేటువంటి ఆప్షన్ లేదు ఇప్పుడు మనకి అదే సంవత్సరంలో రెండు తొమ్మిది రెండు వేల పన్నెండు నుంచి అంటే సేమ్ ఇయర్ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండు ఇక్కడ మనకి ఇరవై మూడు రోజులు వచ్చినాయి ఇక్కడ ఇరవై మూడు రోజులు వచ్చినప్పుడు పది ఇరవై మూడు మొత్తం ముప్పై మూడు ముప్పై మూడుకి మనకి ముప్పై మూడు వచ్చినాయి ఇక్కడ పది పది ముప్పై మూడు ముప్పై మూడుకి ట్వైస్ ఎంత అవుతుంది మనకి అరవై ఆరు ఇక్కడ అరవై ఆరు వేసేసుకోవాలి ఇక్కడ అరవై ఆరు వేసుకొని ఇక్కడ మనకి టోటల్ ఆఫ్ లీవ్ టేకన్ అంటే ఆరు ఎనిమిది తొమ్మిది మూడి మూడింటి టోటల్ అంటే ఈ రెండు మనం లీవినార్జు కానీ చివరిన ఏమన్నా ఈ ప్రైవేట్ బస్లో కూడా వాడుకుంటే అవి కలుపుకొని ఇక్కడ మనకి వేసుకోవాలి అరవై ఆరు ఈ అరవై ఆరు దీనిలోంచి మూడు వందల రెండులోంచి మూడు వందల రెండు అంటే ఫైవ్ చూసుకోండి ఇక్కడ ఇక్కడ మనకి చూసుకోండి పదకొండు ఈజ్క్వల్ టు ఐదు మైనస్ పది అంటే ఐదులో మూడు వందల రెండు ఉంది ఇక్కడ ఉన్నట్టు పదిలోంచి తీసేయాలి పదిలో ఎంత ఉంది అరవై ఆరు ఉంది ఈ అరవై ఆరు మనకి అరవై ఆరు మూడు వందల రెండులోంచి మనం తీసేసినట్లయితే మనకి రెండు వందల ముప్పై ఆరు వచ్చింది ఇక్కడ మనకి రిమార్క్ ఏదైనా ఉంటే రాస్తాం లేదంటే నీళ్ళు కొట్టేస్తాం ఈ విధంగా నీళ్ళు కొట్టేసి మనం సేవ్ చేసేసుకుంటాం ఇక్కడ అంతేకాకుండా ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఎన్ని లీవ్స్ వాడుకుంటే మన అన్నీ కూడా ఇక్కడ యార్డర్ ఇవ్వడం జరిగింది లేదంటే తీసేసుకుంటారో ఒక సంవత్సరంలో మనం రెండు ఎంట్రీస్ చేసామో ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేసినట్లయితే మనకి మన డేటా అనేది సేవ్ అయిపోయింది మనకి సేవ్ అయిపోయి చూడండి ఈ విధంగా మనకి రెండు ఎంట్రీస్ పడ్డాయి అరవై ఆరు కట్ అయినాయి తర్వాత బ్యాలెన్స్ రెండు ముప్పై ఆరు ఉందని నీళ్ళని ఉంది ఇది ఫ్రెండ్స్ మనకే కొత్తగా వచ్చినటువంటి ఆప్షను తర్వాత మన యాజ్ యాజ్ యూజువల్గా మనకి వేసేసుకోవచ్చు తర్వాత ఏమైనా ఒకటి కట్ అయినట్టు ఆ కటింగ్ మనం తర్వాత తీసేసుకోవచ్చు ఈ విధంగా మనకి అయితే మనం కట్ అయినాయో ఒకే సంవత్సరంలో మనకి అయితే మనం వాడుకున్నామో అవన్నీ కూడా వేసుకునేటువంటి ఆర్డర్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ కొత్త అప్డేట్ ప్రకారంగా ఈ విధంగా మరలా అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్